బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి? బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి? ముందుగా బైబిల్ అనగానేమి ఒక పాయింట్ రాసుకోండి. బైబిల్ అనగానేమి? ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ అనే ఈ పదం మనకు బైబిల్లో కనిపించదు. మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ అనే పదం కనిపించదు. బైబిల్ అనే ఈ పదం బిబ్లస్ అనే ఒక గ్రీకు పదం నుండి పుట్టినది. బైబిల్ అనే ఈ పదం బిబ్లస్ అనే ఒక గ్రీకు పదము నుండి వచ్చినది. ఈ బిబ్లస్ అనే ఈ గ్రీకు పదానికి అర్థం ఏమిటంటే గ్రంథము లేక పుస్తకము అని అర్థం. గ్రంథము లేక పుస్తకము అని అర్థం. బైబిల్ అంటే గ్రంథము. బిబ్లాస్ అనే పదము నుండి బైబిల్ అనే పదం వచ్చింది. దీనికి అర్థం పుస్తకము, గ్రంథము. దీనిని పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రమని, ఈ బైబిల్ గ్రంథాన్ని ధర్మశాస్త్రము అని, తర్వాత దేవోక్తులు అని, లేఖనములు అని, నిబంధన గ్రంథము అని, ప్రవచన గ్రంథమని దీనికి పేర్లు. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ గ్రంథానికి కొన్ని పేర్లు మనకు కనబడతాయి. ఏమిటి ఆ పేర్లు అంటే ధర్మశాస్త్రం, తర్వాత దేవోక్తులు, లేఖనములు, నిబంధన గ్రంథము, ప్రవచన గ్రంథం అని ఈ గ్రంథానికి కొన్ని పేర్లు బైబిల్లో చెప్పబడ్డాయి. ఇక దీనికి మరి క్రైస్తవ బోధకులు పెట్టినటువంటి, భక్తులు పెట్టిన పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ అనగా ఏంటి? బైబిల్ అనగా గ్రంథము లేదా పుస్తకము. ఎవరైనా మిమ్మల్ని బైబిల్ అంటే ఏంటి అని అన్నారనుకోండి, బైబిల్ అంటే బైబిలే అనకూడదు. బైబిల్ అనే మాటకు అర్థం గ్రంథము లేదా పుస్తకము అని అర్థం. ఇక ఈ బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. మనందరికీ తెలుసు బైబిల్లో రెండు నిబంధనలు. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కలవు. మొత్తం ఎన్ని? 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలతో కూడినదే బైబిల్ గ్రంథం. ఈ పాత నిబంధన అనేది ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు రాయించాడు. క్రొత్త నిబంధన క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు రాయించాడు. పాత నిబంధన ఇశ్రాయేలును ఉద్దేశించి, క్రొత్త నిబంధన క్రైస్తవులను ఉద్దేశించి దేవుడు రాయించాడు. పాత నిబంధన ప్రారంభంలో హెబ్రీ భాషలో రాయబడింది. పాత నిబంధన మొదట హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. బైబిల్ గ్రంథం వ్రాయబడడానికి పట్టిన కాలం, ఈ బైబిల్ గ్రంథం దేవుడు వ్రాయించటానికి ఆయన తీసుకున్న కాలం ఎంతయ్యా అంటే 1600 సంవత్సరాల మధ్యకాలం. సుమారు 1600 సంవత్సరాలు దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయిస్తూ వచ్చాడు. ఉదాహరణకు పాత నిబంధనలో ఉన్న ఆదికాండం మోషే గారు రాశారు. ఆయన వ్రాసిన కాలం ఏది అంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే గారు ఉన్నారు. మోషే గారి ద్వారానే ఆదికాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు, వీటిని పంచకాండాలు అంటారు, మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. అంటే ఆదికాండం సుమారుగా క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాలలో ఆరంభమై
బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో పూర్తి చేయబడింది. మొదటి 100 సంవత్సరాలలో అంటే అవి ఒక 1500, ఇది ఒక 100, మొత్తం 1600 సంవత్సరాల కాలాన్ని దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించడానికి తీసుకున్నాడు. అంటే ఈ గ్రంథం దేవుడు వ్రాయించడానికి పట్టిన కాలము 1600 సంవత్సరాలు. ఇక ఎంతమంది ఈ గ్రంథాన్ని వ్రాశారు అంటే సుమారు ఒక 42 మందిచే ఈ బైబిల్ గ్రంథం వ్రాయబడింది. 42 మంది సుమారుగా గ్రంథకర్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాశారు. ఇక ఈ వ్రాసిన వారు ఒక కాలానికి చెందిన వాళ్ళు కాదు. విచిత్రం ఏంటంటే బైబిల్ గ్రంథములో ఉన్న పుస్తకాలు వ్రాసిన భక్తులు వాళ్ళు ఒక కాలానికి చెందిన వాళ్ళు కాదు. ఆయా కాలాలలో పుట్టి ఆయా కాలాలలో వ్రాసిన వారు వీళ్ళంతా ఒక కాలానికి. ఇంకో విషయం ఏంటంటే ఒక ప్రాంతానికి చెందినవారు కూడా కాదు. ఒక కాలానికి చెందిన వాళ్ళు కాదు, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, ఒకే వృత్తిని కలిగిన వారు కూడా కాదు. ఆయా వృత్తులు గలవారు, ఆయా కాలాలలో ఉన్నవారు ఆయా ప్రాంతాలలో ఉండి వ్రాశారండి. ఇందులో ఈ పరిశుద్ధ గ్రంథం వ్రాసిన వారిలో రాజులు ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసిన వారిలో రాజులు ఉన్నారు. ఉదాహరణకు దావీదు గారు రాజు. ఆయన మరి కీర్తన గ్రంథంలో ఎన్నో అధ్యాయాలు ఆయన వ్రాయడం మనకు తెలుసు. అలాగే మరి మరొక రాజు మనకు కనబడతారు, ఆయనే సొలొమోను. సొలొమోను గారు ఏ పుస్తకాలు రాశారండి? సొలొమోను గారు సామెతలు ప్రసంగి అనే ఈ గ్రంథాలను ఆయన రాశారు. సొలొమోను గారు రాసిన సామెతలు అంటే ఈ బైబిల్ గ్రంథంలో పుస్తకాలు వ్రాసిన వారు రాజులు ఉన్నారు, తర్వాత ప్రవక్తలు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే ఒక శాస్త్రి ఉన్నాడు, పశువుల కాపరి ఉన్నాడు, తర్వాత జాలరులు ఉన్నారు, అపోస్తలుల్లో కొంతమంది జాలరులు, ఒక సుంకపు గుత్తదారుడు ఉన్నాడు, ఆయన పేరే జక్కయ్య. ఇక ఈ గ్రంథాలలో మరి లూకాసు వార్త, అపోస్తుల కార్యాలు అనే రెండు పుస్తకాలను వైద్యుడైనటువంటి లూకా గారు రాశారు. లూకా గారు వృత్తికి ఆయన వైద్యుడు, డాక్టర్, ఆయన వ్రాశారు. తర్వాత డేరాలు కుట్టేవారు కూడా రాశారు, అందులో అపోస్తుడైన పౌలు గారు. వృత్తికి ఆయన డేరాలు కుట్టేవాడు. ఈ విధంగా రాజులు, ప్రవక్తలు, శాస్త్రి, తర్వాత ఇంకెవరు, పశువుల కాపరులు, జాలరులు, తర్వాత సొంకపు గుత్తదారుడు, ఒక వైద్యుడు, అలాగే డేరాలు కుట్టే అపోస్తుడైన పౌలు. ఏదో డేరాలు కుట్టుకుంటున్నాడని ఆయన సామాన్యంగా చూడకండి. అధిక విద్య కలిగిన వాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు. గమలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, చాలా జ్ఞానం గలవాడు. ఇలాంటి వ్యక్తుల చేత ఈ బైబిల్ గ్రంథం వ్రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ బైబిల్ గ్రంథం ప్రారంభంలో మరి ఈ కాగితాల మీద వ్రాయబడలేదు. ఈ బైబిల్ గ్రంథములో ఉన్న మాటలు ప్రారంభంలో రాతి పలకలపై వ్రాయబడ్డాయి. రాశాడు దేవుడు. మనందరికీ తెలుసు 10 ఆజ్ఞలు దేవుడు తన చేతితో, తన వ్రేలితో వ్రాసి ఇచ్చాడు. ఎక్కడ? రాతి పలకపై వ్రాసి ఇచ్చాడు మోషే గారికి 10 ఆజ్ఞలు. ఒక పలకపై 1 ఆజ్ఞలు, మరొక పలకపై మరికొన్ని ఆజ్ఞలు. ప్రారంభంలో రాతి పలకలపై వ్రాయబడినటువంటి మాటలు రాను చర్మపు కాగితాలు ఆ రోజుల్లో వాడేవాళ్ళు. పాత నిబంధన కాలంలో ఏమంటే పూర్వీకులు చర్మపు కాగితాలు వాడుకున్నారు. చర్మపు కాగితాలను వాడుకొని దానిపై
దేవుని మాటలు రాశారు. తర్వాత కాలంలో చెట్టు బెరడులు కూడా ఉపయోగించుకొని చెట్టు బెరడులపై ఈ యొక్క దేవుని యొక్క వాక్యాలు రాశారు దేవుని పిల్లలు. ఆ తర్వాత జాన్ గూడెన్బర్గ్, జాన్ గూడెన్బర్గ్ అనే వ్యక్తి క్రీస్తు శకము 1455లో అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదట అచ్చు యంత్రంపై ముద్రింపబడిన గ్రంథమే ఈ బైబిల్. అచ్చు యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ఆ అచ్చు యంత్రంపై బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు. ఈ బైబిల్ గ్రంథానికి ఎంత ప్రాధాన్యత ఉంది. ఇకపోతే ప్రియులారా, ఈ ముద్రించబడిన ఈ గ్రంథములో ఉన్న మాటలు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనుషుల యొక్క సొంత ఆలోచనలు కావు. ఏదో వాళ్ళకి ఆలోచన ఏదో వచ్చిందని వాళ్ళు ఏదో ఒకటి రాయలేదు. వాళ్ళ సొంత ఆలోచన ద్వారా వ్రాయబడిన గ్రంథం కాదు ఇది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన పిల్లలను ప్రేరేపించి వ్రాయించాడు. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 2వ పేతురు 1వ అధ్యాయము 20వ వచనం నుండి 21 వరకు చూస్తే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషిని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎంత మంచి మాట అండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి అన్నాడు. అంటే మనుషుల యొక్క ఊహలలో నుండి పుట్టిన మాటలు కావివి, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క తలంపులు కావివి. దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించి తన పిల్లల ద్వారా వ్రాయించాడు. అంటే ఈ మాటలన్నీ, ఇందులో ఉన్న మాటలన్నీ ఎవరివి? దేవునివి. అందుకే బైబిల్లో యెహోవా గ్రంథము అని రాయబడింది. ఎవరి గ్రంథం ఇది? యెహోవా గ్రంథం. మోషే గారు రాశారని మోషే గారి గ్రంథం కాదది. ప్రవక్తలు రాశారని ప్రవక్తల సొంత మాటలు కావవి. యెహోవా గ్రంథం, దేవుడు వ్రాయించిన గ్రంథం ఇది. ఇకపోతే రెండవ భాగంగా బైబిల్ అంటే ఏంటో, ఇదిగో బైబిల్ అంటే ఏంటో చెప్పి మీకు కొన్ని మాటలు చెప్పాను బైబిల్ని గురించిన వివరణ. ఈ బైబిల్ని మనం ఎలా చదవాలి? రెండో విషయం ఏమండి? రెండవదిగా బైబిల్ మనం ఎలా చదవాలి? బైబిల్ ఎలా చదవాలో ఈరోజు క్రైస్తవ్యానికి తెలియదండి. బైబిలు దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పిన కోణంలో ఎంతవరకు బైబిల్ చదవలేదు కనుక చాలామందికి బైబిల్ అర్థం కాలేదు. బైబిల్ వ్రాయించి మన చేతికి ఇచ్చిన దేవుడు ఈ బైబిల్ని ఎలా చదవాలో, ఎందుకు చదవాలో, ఎప్పుడు చదవాలో కూడా ఆయన వ్రాయించాడు. కానీ ఈ విషయాలు చాలామందికి తెలియదు. బైబిల్ ఈరోజు ఎలా చదువుతున్నారండి? కొంతమంది లాటరీ పద్ధతిలో బైబిల్ చదువుతారు. అంటే ఉదయాన్నే లేస్తారు, ఇలా బైబిల్ని కళ్ళు మూసుకొని ఏదో పేజీ తీసేస్తారండి. కళ్ళు మూసుకొని ఏదో రాత్రిపూట రాత్రి అంతా పడుకుని ఉదయాన్నే లేవగానే కొంతమంది ప్రక్కలోనే పెట్టుకుని పడుకుంటారు బైబిలు. ఆ బైబిలు ఏదో లాటరీ పద్ధతిలో తీసి ఏదో ఒక వాక్యం, రెండు వాక్యాలు చదువుకొని అమ్మయ్య ఈరోజు నేను బైబిల్ చదువుకున్నాననే తృప్తితో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ పనులకు. ఇంకొంతమంది ఎలా చదువుతున్నారు బైబిల్ని అంటే ఇంకొంతమంది బైబిల్ని ఎలా చదువుతున్నారంటే, పొద్దున్నే లేవడం, ప్రొద్దున్నే క్యాలెండర్ దగ్గరికి వెళ్ళడం. క్యాలెండర్లో కొన్ని వాక్యాలు ఉంటాయి కదండి, ఒక తేదీ వేసి అక్కడ క్రింద ఒక వాక్యం రాస్తారు. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ఆ క్యాలెండర్లో డేట్ చూసుకొని చక్కగా అక్కడ ఉన్న వాక్యాన్ని చదువుకొని, అమ్మయ్య ఈరోజు నేను వాక్యం చదువుకున్నాను అని తృప్తి పడుతున్నారు చాలామంది. ఇది సరైన పద్ధతి కాదు.
బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమమైన పద్ధతిలో చదవాలి. బైబిల్ మనం ఆరంభించినప్పుడు క్రొత్త నిబంధన నుండైనా పాత నిబంధన ప్రారంభం నుండైనా మనం చదవచ్చు. ప్రారంభం నుండి చదవడం వలన మనకు కొంచెం చరిత్రపై అవగాహన ఉంటుంది. బైబిల్ చరిత్ర మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విషయాలు కూడా మనకు చక్కగా అర్థమవుతుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో బైబిల్ని చదవాలి. ఇంకా ఎలా చదవాలి అంటే బైబిల్ ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 34:16 బైబిల్ను చదివే పద్ధతి దేవుడు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇక్కడ మనం ఆలోచిద్దాం, బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి? క్రమంగా చదవాలి. ఏమండి క్రమంగా చదవాలి? అంతేకాదు చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అంటే పరిశీలించి చదవాలి. యెహోవా గ్రంథం ఇది. ఎవరి గ్రంథం? దేవుని గ్రంథం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. బైబిల్ అంటే గ్రంథం. బైబిల్ అనగానేమి? బైబిల్ అంటే గ్రంథం. ఇది ఎవరిది? దేవుని గ్రంథం. ఇది యెహోవా గ్రంథం. దీనిని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి, పరిశీలిస్తూ చదవాలి. కొన్ని కొన్ని విషయాల్లో మనం బాగా పరిశీలిస్తామండి. ఎవరికైనా మనం మన సొమ్ము వాళ్ళ చేతికి ఇవ్వాలి అంటే, డబ్బు ఇవ్వాలి అంటే పరిశీలిస్తాం. ఆ వ్యక్తిని గురించి ఆలోచిస్తాం, మంచివాడా కాదా, నమ్మకమైన వాడా కాదా. ఎన్నో రకాలుగా మనం పరిశీలించిన తర్వాతనే మనకు నచ్చితే మనం ఇస్తాం. అంతేనండి పరిశీలన. వివాహాలు చేసేటప్పుడు చూడండి ఎంత పరిశీలన. వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి? వాళ్ళ పూర్వీకుల పరిస్థితులు ఏంటి? ఏమండి ఏదో అంటారు, వెనక్కి 7 తరాలట. బా, అన్ని తరాల గురించి ఆలోచించి అమ్మాయి నా ఇంటికి ఇవ్వాలి అనుకుంటారు. ఎంత పరిశీలన, ఎంత పరిశీలన. కానీ దేవుడు అంటున్నాడు, నా గ్రంథాన్ని మీరు పరిశీలించి చదువుకోండి. పరిశీలనగా చదవాలట. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి మనం చదివినప్పుడే మనకు అది అర్థమవుతుంది ప్రియులారా. భక్తులు కొంతమంది దేవుని గ్రంథాన్ని ఎలా చదివారో వ్రాయబడింది చూడండి. యెజ్రా గ్రంథంలో, యెజ్రా గ్రంథము 7:10 చదువుదాం ప్రియులారా. దేవుని గ్రంథాన్ని దేవుని పిల్లలు ఒకనాడు ఎలా చదివి అర్థం చేసుకున్నారో మనం చూడగలిగితే, యెజ్రా గ్రంథం 7:10 యెజ్రా అనే ఈ భక్తుడు యెహోవా ధర్మశాస్త్రమును ఎలా చదివాడండి? ఆయన పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దృఢ నిశ్చయము చేసుకొనెను. యెజ్రా గారు ఏమని దృఢ నిశ్చయం చేసుకున్నాడు? ఆయన ఏమని? దేవుని గ్రంథాన్ని నేను పరిశోధించి చదవాలి, దేవుని గ్రంథాన్ని నేను పరిశోధించి చదవాలి, దాని చొప్పున నడుచుకోవాలి. పరిశోధించడమే కాదు, పరిశోధించి తెలుసుకున్న ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకాలి, బ్రతకాలి. అలా బ్రతుకుతూ నేను పరిశోధించి తెలుసుకున్న ఈ వాక్యాన్ని అనేక మంది ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయాలి. పరిశోధించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. నడుచుకుంటూ ఆ మాటలు అనేక మందికి తెలియచేయాలి. భలే నిశ్చయం చేసుకున్నాడండి. అంటే యెజ్రా గారు దేవుని గ్రంథాన్ని పరిశోధించాడు, పరిశీలించి చదివాడు అని మనకు అర్థమవుతుంది. పాత నిబంధన కాలంలో యెజ్రా గారు అలా చదివారు. తర్వాత క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యూదులు దేవుని గ్రంథాన్ని పరిశోధించి చదువుతున్నారట. యేసుక్రీస్తు వారే ఆ మాట చెప్పారు. యోహాను సువార్త 5:39 యేసుక్రీస్తు కాలానికి యూదులు వాక్యాలు ఎలా చదువుతున్నారో యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి. యోహాను 5:39 మనందరికీ బాగా పరిచయమైన వాక్యం కదండి ఇది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు
వాటిని పరిశోధించుచున్నారు అంటున్నాడండి. అంటే యేసుక్రీస్తు కాలంలో కొంతమంది లేఖనాలను ఏం చేస్తున్నారు? పరిశోధించుచున్నారు. లేఖనములలో ఏముందట? నిత్య జీవం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు లేఖనములను మీరు పరిశోధించుచున్నారు. యూదుల్లో కొంతమంది యేసుక్రీస్తు కాలంలో దేవుని గ్రంథాన్ని పరిశోధించి చదువుతున్నారండి. పరిశోధించుచున్నారన్న చోట ఒక అంకె ఉంది, దానికి ఫుట్ నోట్లో అర్థం రాయబడింది చూడండి, పరిశోధించుడి అని రాయబడింది. పరిశోధించుచున్నారు, పరిశోధించుడి. పరిశోధించాలి, పరిశీలించాలి. అంటే వాక్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, వాక్యం ఏదో చాలామంది ఏదో రైలు బండి వెళ్ళిపోయినట్టుగా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారండి. తొందరగా అయిపోవాలి పుస్తకాన్ని, గ్రంథాన్ని పూర్తి చేయాలి. చాలామంది గ్రంథాన్ని పూర్తి చేయటం కోసం ఓ ఎంత స్పీడ్గా చదువుతారండి. చదవద్దని నేను చెప్పడం లేదు, చదవండి, కానీ చదువుతున్నప్పుడు పరిశీలించి పరిశోధించి చదవాలి. పరిశోధించి చదవాలి. తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 17:11 బెరయా పట్టణంలో ఉన్న సంఘం ఏం చేస్తున్నారో వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 17:11 వీరు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో, ఎలాగటండి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెబుతున్న సంగతులు అలాగున్నవో లేవోనని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినం ఏమండి, బైబిల్ ఎప్పుడు చదవాలో ఎలా చదవాలో చాలామందికి తెలియదు. బైబిల్ ఎప్పుడెప్పుడు చదవాలండి? నెలకోసారి చదివితే సరిపోద్దా? వారానికి ఒకసారి చదివితే సరిపోద్దా? నెలకోసారి, వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? అలా చదివితే అర్థమవుతుందా? ప్రతిదినం చూడండి, ఎప్పుడెప్పుడట? ప్రతిదినం. ప్రతిరోజు మనం భోజనం చేస్తాం కదండి, ప్రతిరోజు భోజనం చేస్తాం కానీ ప్రతిరోజు బైబిల్ మాత్రం చదవం. ఎందుకు చదవట్లేదు అని మనం ప్రశ్నించామనుకోండి, చాలామంది ఏమంటారంటే తీరిక లేదండి అంటారు. బైబిల్ ఎందుకు చదవరంట? బైబిల్ ఎందుకు చదవటం లేదంటే తీరిక లేదు అంటారు. ఏం లేదు, తీరిక లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తీరిక లేక ఒక వారం రోజుల నుంచి నేను అసలు భోజనం చేయట్లేదండి అని అన్నవాళ్ళు ఉన్నారా? తీరిక లేదండి, ఒక వారం రోజులైంది భోజనం చేయలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అస్సలు తీరిక లేకపోయినా అవసరమైతే నిలబడైనా మనం త్వర త్వరగా భోజనం చేసి వెళ్ళిపోతాం. నిలబడి తింటాం అవసరమైతే, సమయం లేదనుకుంటూ. మరి నిలబడి బైబిల్ ఎందుకు చదువుకో? నిలబడి చదువుకోవచ్చు కదా. అంటే తిండి మీద ఉన్నంత శ్రద్ధ వాక్యంపై ఈరోజు క్రైస్తవులకు లేదండి. ఇక కొంతమంది అయితే క్రైస్తవులు పడక గదిలోనే పెట్టుకుంటారు బైబిల్ని, తలదిండులాగా తల క్రింద పెట్టుకొని పడుకునే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా బైబిల్ ఓపెన్ చేయరండి, బైబిల్ ఎప్పుడు ఓపెన్ చేయరు, చదవరు. ఒక ఆవిడ నాకు బైబిల్ చూపించి, విజయరావు గారు నా బైబిల్ చూడు ఎంత కొత్తగా ఉందో, 10 ఏళ్ళైంది అంటుంది. క్రొత్తగా ఉంది బైబిలు, 10 ఏళ్ళైందంట తీసుకొని. 10 ఏళ్ళైనా ఎందుకు క్రొత్తగా ఉంది? ఎప్పుడైనా ఓపెన్ చేస్తే కదా, పట్టుకొని పోవడం మళ్ళీ పట్టుకురావడం, ఓపెన్ చేసేది లేదు. చాలామంది చేతుల్లో బైబిల్ ఉన్నాయి కానీ చూడండి, అసలు ఓపెన్ చేయరండి, చూడరు. ఎందుకంటే ఏదో అలా తీసుకుపోవాలి, చర్చికి వెళుతున్నామని తెలుసుకోవడం కోసం. ప్రతిరోజు మనం బైబిల్ చదవాలి. మాకు చదువు రాదండి అని అన్నారనుకోండి, చదివించుకోండి. ఎవరో ఉత్తరం రాశారు, చదువు రాదని ప్రక్కకేస్తావా? ఎవరినో చదివే వాళ్ళని పిలిపించుకొని చదివించుకుంటావు. ఎంత ఆసక్తి, మరి డబ్బులు ఇచ్చి చదివించుకుంటారు అవసరమైతే. మరి అంత ఆసక్తి దానిపై ఉన్నప్పుడు దేవుని గ్రంథాన్ని కూడా మనం చదివించుకోవచ్చు కదండి. చదివించుకోవాలి, అవసరమైతే చదువు నేర్చుకొని చదవాలి బైబిల్. ఆ మధ్యకాలంలో ఏమండి,
కొన్ని సంస్థలు వచ్చాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు. వాళ్ళు ప్రారంభంలో ఏం చేశారంటే, మీకు సంతకం చేయటం రాకపోతే, చదువు రాకపోతే మేము మీకు లోన్ ఇవ్వమన్నారండి. అప్పుడు అందరూ ఏం చేశారు తెలుసా, పలక బల్బం కొనుక్కొని చక్కగా అక్షరాలు రాసుకోవడం చదువు నేర్చుకున్నారండి. ఎందుకు, చదవకపోతే లోన్ లేదు. మళ్ళీ వాళ్ళకు సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, ఆ ప్రతిజ్ఞ కూడా నేర్చుకొని చెప్పాలి. వాటిల్లో ఎంత అనుభవం తెచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే 5,000, 10,000, మహా అయితే 20,000. దానికోసం చదువు నేర్చుకున్నాం. మరి పరలోకం ఇస్తానన్నాడు దేవుడు. లేఖనముల యందు ఏముంది, నిత్య జీవం ఉంది. మరి నిత్య జీవం కోసం మనం నేర్చుకోవాలి కదండి, నేర్చుకోవాలి కదా. నేర్చుకొని మనం బైబిల్ చదివితే ఇంకా దేవుడు సంతోషిస్తాడు. ప్రతి దినము బైబిల్ చదవాలి. చదివేటప్పుడు ఎలా చదవాలంటే పరిశోధించి చదవాలి, పరిశీలనగా చదవాలి. బైబిల్ ఎలా చదవాలి అంటే పరిశీలించి చదవాలి, ప్రతిరోజు చదవాలి. ఇంకా బైబిల్ ఎలా చదవాలో బైబిల్లో దేవుడు రాయించాడు. యెషయా గ్రంథం 28:13, యెషయా గ్రంథం 28:13, చదువుతారా. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా, అయినను వారు విననల్లరైరి కావున వారు వెళ్ళి వెనుకకు యొగ్గి తిరుగబడి చిక్కుబడి పట్టబడకుండునట్లు. ఇక్కడ చూడండి, అండర్లైన్ చేయండి మాట, ఎవరిని గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మనకు వచ్చును. దేవుడట ఈ గ్రంథములో మాటలు ఎలా పొందుపరిచాడంటే, ఒక విషయాన్ని ఒక చోట రాయించలేదండి, ఒక విషయాన్ని ఒకే చోట రాయించలేదు. మనం న్యూస్ పేపర్లో కొన్ని వార్తలు చదువుతుంటాం. ఏమండి, చదువుతున్నప్పుడు మెయిన్ ఎడిషన్ ఉంటుంది కదండి, అందులో కొంచెం అట్లా టైటిల్ పెట్టి కొంచెం రాస్తాడు, మళ్ళా తర్వాత క్రింద రాస్తాడు 4వ పేజీలో. ఎక్కడ 4వ పేజీలో అంటే, ఇక్కడ కొంత చదివిన నీవు దాన్ని అవగాహన చేసుకోవాలి అంటే, పూర్తి విషయం నీకు అర్థం కావాలంటే మళ్ళీ ఎన్నో పేజీకి వెళ్ళాలి, 4వ పేజీ. కానీ దేవుడు 4వ పేజీలో ఉంది, 100వ పేజీలో ఉందని చెప్పలేదు. ఇక్కడ నువ్వే వెతుక్కో. అంటే బైబిల్ కష్టపడి మనం నేర్చుకోవాలండి. అంటే బైబిల్ విషయంలో నా పిల్లలు కష్టపడాలనుకున్నాడు. అందుకే కొంత ఇచ్చట కొంత అచ్చట వ్రాయించిన దేవుడు ఈ విషయం మరలా ఏ పేజీలో ఉందో చెప్పకుండా వ్రాశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని పరిశీలించి చదివి ఎక్కడో ఉన్న దాన్ని, ఇదిగో ఈ వాక్యానికి ఫలానా వాక్యం ఇదిగో అక్కడ కనెక్ట్ అవుతుంది అని మనం అక్కడికి వెళ్ళి దాన్ని తెచ్చుకోవాలి. ఉదాహరణకి కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే ఎలా ఉందంటే, ఉదాహరణకు ఒక మాట చెప్తాను. బైబిల్లో అడుగుడి మీకు ఇవ్వబడును అనే వాక్యం ఉంది. క్రైస్తవులందరికీ తెలుసు ఈ మాట, క్రైస్తవులందరికీ తెలుసు. ప్రార్థనలో కూడా ఏదో అడుగుతూ దేవుడు ఇవ్వకపోయేసరికి, ఏంటి ప్రభువా అడుగుడి ఇవ్వబడునని చెప్పావు, వెదకుడి మీకు దొరుకునని చెప్పావు, మరి ఎంతకాలం నుంచి నేను అడుగుతున్నాను, ఏంటి నువ్వు ఇవ్వట్లేదు, నాకెందుకు నువ్వు సహాయం చేయటం లేదని దేవుడిని నిలదీసి అడుగుతుంటారు. అడుగుడి ఇవ్వబడునని చెప్పిన దేవుడు ఏమడగాలో కూడా చెప్పాడు. అది మాత్రం ఇక్కడ లేదు. స్కూల్లో మనం పాఠ్యపుస్తకాలను చూస్తే ఒక విషయం ఒక పేజీలోనో 2 పేజీలోనో పొందుపరుస్తారు, అర్థమవుతుందా. కానీ బైబిల్ అలా లేదు. పాఠ్యపుస్తకాలు అర్థమైనంత సులువుగా బైబిల్ అర్థం కాదు, కొంచెం కష్టపడాలి. ఒక విషయం ఒక చోట, అదే విషయం కొంత ఇంకొక చోట వ్రాయించాడు దేవుడు, దాన్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోకపోతే మనకు అర్థం కాదు బైబిల్. అడుగుడి ఇవ్వబడినంటే ఏమనుకుంటాం, ఏది పడితే దేవుని అడగొచ్చు అనుకుంటాం. అడుగుడి ఇవ్వబడిన అన్నాడు కదా, కాబట్టి ఏది పడితే మనం అది అడగొచ్చని, ఏదైతే కావాలో దాన్ని అడుగుతున్నారండి.
వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు అడుగుతున్నారు ఈరోజు క్రైస్తవులు. మళ్ళా దేవుడు ఇవ్వకపోయేసరికి ఏంటి ప్రభువా అడుగుడు ఇవ్వబడును అన్నావు, ఏంటి నేను ఎంతకాలం నుంచి అడుగుతున్నాను ఏంటి ఇవ్వట్లేదేంటి, జాబు కోసం ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నా నేను, ఎన్ని రోజులైంది జాబు కోసం నేను అడిగి ఇంతవరకు నాకు జాబు రాలేదు, అడుగుడు ఇవ్వబడును అన్నావు. చూసారండి ఇలాంటివన్నీ దేవుడికి చెప్తూ ఉంటారు. అడుగుడి ఇవ్వబడునన్న అని వ్రాయించిన దేవుడు ఏమడగాలో ఇంకో చోట రాయించాడు, కొంత ఎచట కొంత అచ్చట. ఏమడగమన్నాడో చూద్దాం. లూకాసు వార్త మత్తయి 7:7 ఉంటుందండి. అడుగుడి ఇవ్వబడిన అన్నది రాసుకోండి మీకు కావాలి కనుక. బైబిల్ ఎలా చదవాలో చెప్తున్నాను. మత్తయి 7:7 అడుగుడి ఇవ్వబడును వెదకుడి అది. ఇప్పుడు అడుగుడి ఇవ్వబడును అన్నాడు కదండి, ఏమడగాలో ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ లేదు. మత్తయి 7:7 ఏమడగాలో లేదు, అడగండి అన్నాడు అంతే. ఇంకో చోటకు వెళితే ఏమడగాలో చెప్పాడు. లూకాసు వార్త 11:9 లూకాసు వార్త 11:9 అటువలనే మీరు అడుగుడి. చూసారండి ఇక్కడ చెప్తున్నాడు, అవే మాటలు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కానీ అక్కడ చెప్పిన మాట ఇక్కడ ఉంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. బాగా వినాలి మీరు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీతో చెప్పుచున్నాను అని మీతో చెబుతున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గ్రుడ్డునడిగితే తేలునిచ్చునా. కాబట్టి మీరు మనం ఎట్లాంటి వాళ్ళం అంటండి, మన సంగతి కూడా చెప్పాడు, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. తన్ను అడుగువారికి, ఇక్కడ చూడండి, తన్ను 13 తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను. అంటే ఏమడగాలి, దేవుని పిల్లలు ఏమడగాలట, పరిశుద్ధాత్మను అడగాలి. పరలోకమందున్న తండ్రిని ఏమడగాలి చెప్పాలి, పరిశుద్ధాత్మను అడగాలి. అడిగితే నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాడట. అడుగుడి ఇవ్వబడినని చెప్పుకుంటూ వచ్చి ఏమడగాలో చెప్పాడు. ఇక్కడ ఏమడగాలి, పరిశుద్ధాత్మను అడగాలి. మరి ఆ కాలంలో దేవుని పిల్లలు యేసుక్రీస్తు చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మను అడిగారు. మరి అడిగితే ఇచ్చాడా, అడుగుడి ఇవ్వబడును అన్నాడు కదా, ఇచ్చాడా పరిశుద్ధాత్మను, ఇచ్చాడు. పెంతకోస్తు అను పండుగ దినాన పరిశుద్ధాత్మను పంపించాడు ఈ లోకానికి. వచ్చాడా, వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, పరిశుద్ధాత్మను అడగమన్నాడు కదా, ఎవరడగాలి ఎప్పుడు అడగాలి, అదే పరిశీలన అండి. ఎవరడగాలి, పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి రాకముందున్న కాలంలో ఉన్నారే వాళ్ళు అడగాలి. వాళ్ళు అడిగారు, ఆయన పంపించాడు. ఇప్పుడు మనం అడగాల పరిశుద్ధాత్మను. మీకు ప్రశ్న వేశాను నేను, ఈ కాలంలో ఉన్న మనం పరిశుద్ధాత్మను అడగాల దేవుణ్ణి, నాకు పరిశుద్ధాత్మను పంపించు దేవా అని అడగాల. ఎందుకంటే ఆల్రెడీ పంపించాడు కదా. ఈ కాలంలో ఉన్న మనం పరిశుద్ధాత్మను పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటి, బాప్తిస్మం తీసుకోవాలి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను మనం పొందాలంటే, దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఏం చేయాలి, బాప్తిస్మం తీసుకోవాలి. అంటే బాప్తిస్మములో జరిగేది ఏంటంటే దేవుడు పరిశుద్ధాత్మను మనలోనికి పంపుతున్నాడు. ఈ సంగతి క్రైస్తవ్యంలో కూడా చాలామందికి తెలియక పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందిన రోజు పొందుకొని కూడా మళ్ళా చర్చిలోకి వచ్చి ఏమడుగుతున్నారు, ప్రభువా పరిశుద్ధాత్మను పంపించు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అనుగ్రహించమంటాం ఏంటండి. ఇప్పుడు మీ పిల్లోడు స్కూల్లో ఫీజు కట్టాలి, టీచర్స్ అడుగుతుంటే ఇంటికి వచ్చి నానా
అక్కడ ఫీజు కట్టాలి మాస్టర్ అడిగారు మరి ఫీజు ఇవ్వమని అని చెప్పేసి అన్నప్పుడు తండ్రి ఇచ్చాడు అనుకోండి పైసలు ఇచ్చిన తర్వాత వాడు జేబులో పెట్టుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళి కట్టాలి వాడు వెళ్ళి కట్టకుండా జేబులో పెట్టుకొని అది మర్చిపోయి నానా మళ్ళీ ఫీజు అన్నాడు అనుకో నానా ఫీజు అంటే ఏమవుతుంది ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి అవసరం అయితే ఫీజులు మాడేటట్టు కొట్టేశాడు అంతే ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి కట్టాలి మళ్ళీ అడుగుతున్నాడంటే వాడికి మెదడు పనిచేయటం లేదు ఇప్పుడు బాప్తీసంలో మనకి ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చాడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడా అంటే ఎప్పుడు వచ్చాడు ఆయన బాప్తీసం పొందినప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలుసా నిన్ను పరిశుద్ధునిగా నిలబెట్టడం కోసం నిన్ను నిలబెట్టడం కోసం నీలో మంచి ప్రవర్తనను తీసుకురావడం కోసం అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అంటాడు పౌలు గారు ఎవరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన సంఘ బిడ్డలలో ఉంటాడు ఆయన అడుగుడి ఇవ్వబడునన్న ఆయనే ఏమడగాలో చెప్పాడు ఏమడగాలని చెప్పాడండి పరిశుద్ధాత్మను ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు పంపబడని కాలంలో ఉన్న వాళ్ళు అడగాలి రైట్ ఇప్పుడు క్రైస్తవులుగా మనమేమడగాలి యాకోబు పత్రిక 1:5 చూడండి మరి అడుగుడి ఇవ్వబడును అన్నాడు ఏమడగాలో కూడా చెప్పాడు ఆయన యాకోబు 1:5 యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అమ్మా అతడు దేవుని అడుగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును చూసారండి ఏమడగాలి క్రైస్తవులుగా మనం దేవుని ఏమడగాలి మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుని అడగాలి ఏమడగాలి జ్ఞానం అడగాలి జ్ఞానం కంటే మించింది ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో జ్ఞానము కంటే మించినది ఏంటి డబ్బు ఇచ్చిన జ్ఞానం కంటే మించింది కాదు అంతేనా స్థలాలు పొలాలు దేవుడు మనకిచ్చిన అది జ్ఞానం కంటే గొప్పది కాదు వెండినిచ్చిన బంగారం ఇచ్చిన అది జ్ఞానం కంటే గొప్పది కాదు అందుకే సొలొమోను గారు దేవుణ్ణి ఏమడిగాడో తెలుసా నాకు జ్ఞానం కావాలయ్యా ఏం కావాలి అని అడిగితే సొలొమోను గారు అన్నాడు నాకు జ్ఞానం కావాలి ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుని అడగాలి మరి ఇప్పుడు దేవుని సేవలో మనకు అవసరాలు ఉంటాయి అవి అడగకూడదా అడగొచ్చు ఆయన చిత్తానుసారముగా మనము దేనిని అడిగినను అది మనకు ఆయన అనుగ్రహిస్తాడన్న వాక్యం కూడా ఉంది ఆయన చిత్తానుసారంగా అంటే ఆయన చిత్తాన్ని నీవు జరిగించడం కోసం అడుగు ఏం కావాలో అంతేగాని నీకిష్టం వచ్చినట్టుగా నువ్వేదో ఈ ప్రపంచంలో ధనవంతుడు అవ్వాలని ఏవేవో సంపాదించుకోవాలని అడిగితే దేవుడు సంతోషించడు ప్రియులారా ఆయనను నీవు బాధ కలిగించిన వాడవే అవుతావు ఏమండి నిజంగా మనం దేవుణ్ణి జ్ఞానం అడిగి పొందుకుంటేనండి దేవుణ్ణి ఏ సందర్భంలో ఏమడగాలో కూడా మనకు అర్థం అవుతూ ఉంటుంది అడుగుడు ఇవ్వబడునన్న ఆయన మరొక చోట ఏమడగాలో కూడా చెప్పాడు కొంత ఇచ్చట చెప్పండి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాన్ని ఒక చోటుకు తెచ్చుకొని మనం పరిశీలిస్తూ బైబిల్ని చదవాలి బైబిల్ ఎలా చదవాలంటే ఇలా చదవాలి కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాన్ని సమకూర్చుకోవాలి ఒక చోట అప్పుడు మనకు బైబిల్ తేలికగా అర్థమవుతుంది ఒక వాక్యం చదువుదాం గలతీయులకు రాసిన పత్రిక 6:6 బైబిల్ని ఎంత పరిశీలించి ఎలా చదవాలో చూడండి గలతీ 6:6 ఒక మాట వ్రాయబడింది వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయవలను అని ఉందండి వాక్యోపదేశము పొందువాడు వింటున్నారా వాక్యోపదేశం పొందేవాడు అంటే వినేవాడు ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు మేము వాక్యం చెబుతుంటే మీరు వింటున్నారు వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వానికి అంటే వాక్యం చెప్పే వానికి మంచి పదార్థములలో అంటలేం చేయండి అక్కడ ఆ మాట మంచి పదార్థములలో భాగమివ్వవలెను మంచి పదార్థములలో
భాగం ఇవ్వాలని. ఈ వాక్యాన్ని ఒక ఆయన ఎలా చెప్తున్నాడో తెలుసు, ఒక దైవజనుడు. దేవుని వాక్యం చెప్పే సేవకులకు, విశ్వాసులారా, వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, మంచి పదార్థాల్లో భాగం ఇస్తున్నారా మీరు? ధాన్యం సంపాదించుకున్నావు, ఇచ్చావా? ఉపదేశించడానికి ఇచ్చావా అని అడుగుతారండి. అంటే దేవునికి ఇవ్వమని చెప్పడం తప్పని నేను అనడం లేదు, కానీ ఈ వాక్యాన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. మంచి పదార్థాలు అనగానే తెచ్చుకొని తినే మంచి పదార్థాలన్నింటిలో దైవజనుడికి వాటా పంపించాలని చాలామంది తెలియజేశారు. ఇప్పటివరకు తెలియజేస్తూనే ఉన్నారు. మంచి పదార్థం అంటే ఏంటో బైబిల్లో మరో చోట దేవుడు రాయించాడు. కొంత ఇచ్చట కొంత అచట అన్నాడు కదండి. ఇప్పుడు మంచి పదార్థంలో భాగం ఇవ్వడం అంటే ఏంటో మళ్ళీ బైబిల్లోకి వెళ్ళాలి మనం. ఒకసారి వెళ్దాం, చూద్దాం ఎంత బాగుంటుందో చూడండి. ఆ మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక మంచి పదార్థం అంటే ఏంటో చెప్తున్నాడు. రెండవ తిమోతి 1:13-14 క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమ కలిగిన వాడవై. ఇక్కడ ఇది నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. హితవాక్యము నీవు నా వలన వినిన మంచి వాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం. హితము అంటే ఆరోగ్యకరం. హితవాక్య ప్రమాణమును గైకొనుము. తర్వాత ఏమన్నా చూడండి, నీకు అప్పగింపబడిన, అంటే నేను నీకు నేర్పించానే వాక్యం హితవాక్యం. అదే దేవుడు మనకిచ్చిన మంచి పదార్థం. ఎంత బాగుందండి, వాక్యమే దేవుడు మనకు అనుగ్రహించిన మంచి పదార్థం. పదార్థం అనగానే తినేమనుకుంటున్నారు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆ పదార్థాన్ని కాపాడుకో. ఏంటి ఆ పదార్థం? మంచి పదార్థం ఏంటి? మంచి పదార్థం ఏంటి? బైబిల్ని బట్టి హితవాక్యం. అంటే దేవుని వాక్యమే మంచి పదార్థం. ఇప్పుడు వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. అంటే మంచి పదార్థం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని సేవకుడు బోధించడానికి వినేవాళ్ళు భాగం ఇవ్వడం అంటే ఈ వాక్యం చెప్పించడానికి అవకాశాలు కల్పించడం. నాయనా, మా ప్రాంతానికి రండి, ఇదిగో ఈ సత్యవాక్యాన్ని మీరు మాకు నేర్పించారా, ఈ వాక్యాన్ని మా ప్రాంతంలో కూడా ప్రకటించండి, మేము చూసుకుంటాం ఖర్చులన్నీ, మీరు పెట్టండి, సభ పెట్టండి. మంచి పదార్థములో భాగం అంటే అనేక మంది ఈ వాక్యాన్ని వినటం కోసం, అనేక మందికి పంచడం కోసం నీవు ఏం చేయాలి? సహకరించాలి, సేవకునికి సహకరించాలి. మేము ఖర్చు పెట్టుకుంటామండి, భోజనాల సంగతి మేము చూసుకుంటామండి, ఏమండి లైటింగ్ సంగతి మేము చూసుకుంటామండి, సౌండ్ సిస్టమ్ అంతా మేము ఏర్పాటు చేస్తామండి. మీరు వచ్చి వాక్యం చెప్పండి. దీన్ని ఏమంటారు తెలుసా? మంచి పదార్థములో భాగం ఇవ్వడం అండి. ఇదే నీవు నేర్చుకున్న ఈ వాక్యాన్ని 10 మందికి దైవజనుడు పంచడం కోసం నీవు సహకరించాలి. నా వలన నేర్చుకున్న ఈ హితవాక్య ప్రమాణమును నీవు గ్రహించుకొనుము. దేవుడు మనకిచ్చిన ఈ మంచి పదార్థమును కాపాడుకొనుము అంటున్నాడండి. కాపాడమే కాదు, వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేసేవానికి మంచి పదార్థాలలో భాగం ఇవ్వాలి. అంటే ఆ మంచి పదార్థం వాక్యమే. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, కొంతమంది మీరేం చేస్తున్నారు? చదువుతున్నారు. అంటే ఈ మంచి పదార్థముల్లో మీరు కూడా ఏమవుతున్నారు? పాలివారవుతున్నారు, పాలిభాగస్థులు అవుతున్నారు. అంతేకాదు, ఈ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళటానికి మీరు పాలివారైనప్పుడే ఈ మంచి పదార్థములలో దైవజనునితో మీరు పాలివారవుతారు. పాలిభాగం ఇచ్చినట్టు చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? మంచి పదార్థం అనగానే ఏదో అనుకుంటున్నాం. మంచి పదార్థం అంటే ఏంటి? దేవుని వాక్యం. ఇలా బైబిల్ని పరిశీలించకపోవడం వలన చాలా పొరపాట్లు దొరికిపోయాయి.
అలాగని దేవుని సేవకునికి మీరు తినేదేమైనా ఇస్తే పెడితే తప్పని నేను అనడం లేదు. మళ్ళీ అలా ఊహించుకోకండి, అది తప్పని అనడం లేదు. కానీ బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని బట్టి మంచి పదార్థం అంటే తినేది కాదు, దేవుని వాక్యమే మంచి పదార్థం, దేవుని వాక్యం. కనుక బైబిల్ని మనం ఈ విధంగా కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాన్ని దగ్గరకు తెచ్చుకొని చదివితే మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మీకు చెప్పాను, రక్షణ గురించి మనకు తెలియాలనుకోండి, ఒకే చోట రక్షణ గురించి రాయబడలేదు. ఒక చోట ఏముందో తెలుసా, నమ్మి బాప్తీస్మం పొందినవాడు రక్షింపబడు. ఇంకో చోటకు వెళితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారని ఉంది. అంటే విశ్వాసం ఉంచితేనే రక్షణ వస్తుందా? బైబిల్లో ఒక వాక్యాన్ని చూసుకొని నమ్మితే చాలు రక్షణ అనుకుంటారు చాలామంది. నమ్మి బాప్తీస్మం కూడా తీసుకోవాలి. అంతేకాదు ఇంకో చోటకు వెళితే మనం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావని ఉంది. ఇంకో చోటకు వెళితే ప్రభు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడు. అంటే ఒక్కో చోట ఒక్కొక్క వాక్యం ఉంది రక్షణకు సంబంధించినవి. ఈ మాట చదువుకొని బాప్తీసం అవసరం లేదండి, నమ్మాల్సిన అవసరం లేదండి, ప్రభునామమును ప్రార్థన చేస్తే చాలండి రక్షణ వస్తుందండి అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒకే వాక్యాన్ని తీసుకొని నువ్వు అక్కడ నాకు పరలోకం దేవుడిస్తాడని కన్ఫర్మ్ అయితే ఎలా? ఇంకో చోటకు వెళితే అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడినని ఉంది. అంటే రక్షణ పొందాలంటే ఏ ఏ వాక్యాలు తెచ్చుకోవాలి? మనం రక్షణకు సంబంధించిన వాక్యాలన్నీ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచిన నీవు బాప్తీస్మం తీసుకోవాలి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని నీవు విశ్వసించాలి. అందుకే బాప్తీస్మం ఇచ్చినప్పుడు నేను అడుగుతాను, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మృతుల్లో నుండి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? మరి ఈ విషయాన్ని, ఈ సువార్తను అనేక మందికి ప్రకటించగలవా? ప్రకటించే క్రమంలో ఎవరైనా అవమానిస్తే దేవుణ్ణి నిలబడతావా? శ్రమలలో కష్టాల్లో నువ్వు దేవుడి కోసం నిలబడతావా అని అడుగుతుంటానండి. ఏమేం చేయాలి రక్షణ పొందాలంటే? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, బాప్తీస్మము తీసుకోవాలి, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడని విశ్వసించాలి, ప్రభునామమున ప్రార్థన చేయాలి, అంతం వరకు సహిం. ఇవన్నీ ఉంటాయి రక్షణలో. ఇవన్నీ చేస్తేనే నీకు రక్షణ. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాన్ని మనం ఒక చోటుకు తెచ్చుకుంటే బైబిల్ మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరో విషయం చెప్తాను, బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు ఉంటాయండి, అవి కొన్ని కాలాలకు మాత్రమే పరిమితం, అన్ని కాలాలకు పరిమితం కాదు. అంటే కాలాన్ని బట్టి కూడా బైబిల్ను మనం విభజించుకోవాలి. బైబిల్ మనకు అర్థం కావాలంటే బైబిల్ చదివేటప్పుడు ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ పుస్తకాన్ని చదివినా, అమ్మ వింటున్నారా, మీరు ఏ పుస్తకాన్ని చదివినా చదివేటప్పుడు ఇది ఎవరు రాశారు, ఏ కాలానికి సంబంధించింది, ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఏ కాలానికి సంబంధించింది, ఇది మనకు చాలా అవసరం. ఏ వాక్యమైనా మీకు అర్థం కావాలంటే ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, ఇది చాలా ఇంపార్టెంట్. అవునా? పాత నిబంధనలో తినే ఆహార వస్తువుల గురించి చెప్పాడండి, కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదని. అది ఎప్పుడు చెప్పాడు? పాత నిబంధన కాలంలో మోషే గారి ద్వారా దేవుడు చెప్పాడు, క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో. ఏం చెప్పాడో చూడండి ఒకసారి, ఏం చెప్పాడో చూద్దాం. లేబియా కాండం 11వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును, జంతువులలో ఏది డెక్కలు గలదై
నెమరు వేయును దానిని తినవచ్చును కానీ ఆ నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటే నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేని కారణం వలన అది మీకు అపవిత్రం. పొట్టి కుందేలు అది నెమరేస్తుందని కానీ దానికి ఎన్ని డెక్కలు లేవు, ఒకటే డెక్క ఉంటుందట, రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. పంది ఇది మాత్రమే తెలుసు క్రైస్తవులకు, పంది విడిగా నుండు రెండు డెక్కలు కలది కానీ అది నెమరు వేయదు కనుక అది కూడా మీకు అపవిత్రం. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రము. ఇది చదివేటప్పుడు ఎవరు వ్రాశారు, ఏ కాలంలో రాశారు, మరి పరిశీలించి చదువుకోవాలి కదండి బైబిల్. ఇలా పరిశీలించాలి, ఎవరు రాశారు, ఏ కాలానికి సంబంధించింది. ఎవరు రాశారండి ఈ మాట? మోషే గారు రాశారు. ఇది ధర్మశాస్త్రం, మోషే ఇస్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఏ కాలానికి సంబంధించింది? క్రీస్తుకు పూర్వం 1500. ఎవరికి రాశారు? ఏమండి, మోషే రాశాడు. ఎవరికి రాశాడు? ఇస్రాయేలీలకు. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ కాలానికి సంబంధించింది, ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎవరికి సంబంధించిన వాక్యం ఇది. ఏమన్నా పాత నిబంధన అంతా ఎవరికి సంబంధించింది? ఇస్రాయేలీలకు సంబంధించింది. అంటే ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? ఇస్రాయేలీలకు చెప్తున్నాడు. మనం ఎవరు? మనం ఇస్రాయేలీలమా? మనం ఇస్రాయేలీలమా? మనం క్రైస్తవులు. అంటే ఈ మాటలు క్రైస్తవులకు సంబంధించినవి కావు, ఇవి ఇస్రాయేలీలకు సంబంధించినవి. ఇప్పుడు ఇది ఎవరు పాటించాలి? ఇస్రాయేలీలు పాటించాలి. అంతేనా? రెండు డెక్కలు లేనిది, నెమరు వేయనిది దాన్ని తినకూడదట. అవునా? నెమరు వేసినా ఏమంటే రెండు డెక్కలు లేవనుకోండి, తినకూడదు. పందికి రెండు డెక్కలు ఉన్నా అది నెమరు వేయదు, తినొద్దు. తర్వాత కుందీలు అన్నాడు, అంతేనా? ఇంకేమన్నాడండి? ఒంటె అన్నాడు, ఇలాంటివి పొట్టి కుందేలు ఇవి చెప్పాడండి. ఇప్పుడు ఇవి జంతువులలో ఎందులోనండి? ఇవి 3వ వచనంలో ఉందో చూడండి. జంతువులలో ఏది అంటే జంతువుల్లో ఏది తినొచ్చో ఏది తినకూడదో చెప్పాడు. ఇక 9వ వచనంలో జలచరములలో అంటే నీళ్ళలో ఉన్నవి, 9వ వచనం చూడండి, జలచరములన్నింటిలో వీటిని తినవచ్చును అంటే వేటిని తినవచ్చునో వేటిని తినకూడదో చెప్పాడు. వీటిని తినవచ్చును సముద్రములో నేమి, నదులలోనేమి, ఏ నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని, రెక్కలు ఉండాలంట పొలుసులు ఉండాలంట వాటిని తినొచ్చంట. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, సమస్త జలములలో జలచరములలోను, సమస్త జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో. అంటే ఇప్పుడు జలచరముల్లో కూడా ఉన్నాయి కొన్ని తినకూడనివి, అంతేనా? జంతువుల్లోనే కాదు జలచరముల్లో కూడా ఉన్నాయి కొన్ని తినకూడనివి. తర్వాత 13వ వచనంలో పక్షుల్లో కూడా కొన్ని తినవచ్చు కొన్ని తినకూడదు. 13వ వచనంలో పక్షులలో వీటిని హేయముగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, ఇవి హేయము, పక్షిరాజును తినొద్దు, పెద్ద బోరువ, కౌజు పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గ్రద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పు కోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిడి కంటే, చెరువు కాకి, గుడ్ల గోబ, హంస, గోడబాతు, నల్ల బోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గువ్వ, గబ్బిలము. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారండి? ఇవి మనం ఏమైనా తినకూడదా క్రైస్తవులారంటే? ఎన్ని ఉన్నాయండి, జంతువుల్లో తినగలిగినవి ఉన్నాయి, తినకూడనివి ఉన్నాయి. ఈ విధంగా ఇస్రాయేలీలకు చెప్పాడండి. ఇప్పుడు మనం దీన్ని కాలానుగుణంగా ఆలోచిస్తే ఇది మోషే గారు రాశారు. ఎవరికి రాశారంటే ఇస్రాయేలీలకు రాశారు. ఇప్పుడు మనం ఎవరు అంటే మనం క్రైస్తవులం. మరి క్రైస్తవులమైన మనకి ఇవి వర్తిస్తాయా? మరి బైబిల్లోకి వెళ్దాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధన, నేను సొంతగా చెప్పట్లేదని మీరు బైబిల్లో పరిశీలించాలి ఈ విషయాన్ని. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి ప్రియులారా. అయితే కడవరి దినములలో కొందరు విశ్వాసులట అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు
దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. చదువమ్మా. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనసాక్షి గలవారై పెండిళ్ళు చేసుకోవద్దంటారంటండి. వివాహము పెండిళ్ళు చేసుకోవద్దు అంటారట. సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులలో కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఎవరండి ఇలా చెప్పేది? చెప్పాలి మీరు. ఎవరు చెప్పేది? పైన ఉంది కదండి, అబద్ధికులు, అబద్ధ బోధకులు. అంతేకాదు ఇంకా ఇంకా వాళ్ళు దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచిన వాళ్ళు. ఏమండి? దేవుడు సృజించిన ఆహార వస్తువులలో కొన్నింటిని, అంటే దేవుడు సృష్టించినవన్నీ అన్నీ మనం తినదగినవి కావు, కొన్ని మానుకోవాలి అని చెప్తారట. అబద్ధ బోధకులు ఏం చెప్తారు? కొన్ని తినకూడదు, కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. క్రింద ఏం చెప్పాడు చూడండి, నాలుగవచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అబ్బా, మంచిదా చెడ్డదా? మరి దేవుడు సృష్టిస్తే దాన్ని నువ్వు తప్పు పడుతున్నావంటే నేనేమనాలి? నువ్వు చేయగలవా? దాన్ని చేయలేవు. చూసారా, మంచిదని చెప్పడానికి మీకు మనసు రావడం లేదు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు ప్రతిదీ అన్నాడు కదండి. అక్కడ ఉందా చూడండి, అక్కడ చూడండి, ఆ మాట చూడండి. దేవుడు సృజించిన కొన్ని వస్తువులే మంచివి అన్నాడా? ప్రతిదీ మంచిది అన్నాడా? ప్రతి వస్తువును మంచిది. అయితే తినేటప్పుడు ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది ఏదియు, ఏదియు ప్రక్కకు పెట్టేది లేదట, ఏదియు నిషేధించదగినది కాదు. తర్వాత అదేంటండి, మరి తినకూడదని కొన్ని చోట్ల ఉంది కదా అంటే, అది నీకు చెప్పలా, చెప్పినోళ్ళు పాటించాలి. అది ఎవరికి చెప్పాడో దేవుడు, వాళ్ళు పాటించాలి. నీకేం చెప్పాడు కృత నిబంధనలో? ప్రతి వస్తువు మంచిది, తీసుకునేటప్పుడు మాత్రం ఏం చేయమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధించదగినది కాదు. ఏదియు నిషేధించదగినది కాదు. ఏలయనగా, మళ్ళీ దాని వివరణ చూడండి, తీసుకుంటే ఎలా మంచిదట? ఏలయనగా, అది దేవుని వాక్యము వలనను. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా వాక్యంలో, దేవుని వాక్యం వలనను నీవు చేసిన ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఒకనాడు అపవిత్రమైన చెప్పినవి కూడా ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకొని పుచ్చుకుంటుంటే దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడట? నువ్వు చేసిన ప్రార్థన వలన పవిత్రపరుస్తున్నాడట. కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట. బైబిల్ అలా చదవాలి. నిజంగానండి, ఈ పాఠం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవలసిన పాఠం అండి. ఎప్పుడు పుట్టుగుడ్డివాడు, పొట్టి చెక్కయ్య, ఇవి వినుకుంటేనే సరిపోయింది. ఎప్పుడు నేర్చుకుందాం మనం ఇదంతా? బైబిల్ ఎలా చదివితే అర్థమవుతుందంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న దాన్ని సమకూర్చుకొని చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మాట చెబుతాను, కొన్ని తినడం మీకు ఇష్టం లేదండి, ఇష్టం లేనప్పుడు ఏం చేయాలి? మానుకో. మొదటి కొరింతి 10:25 చదవమ్మ. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో అయిపోయింది. మనసాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక, తినవచ్చునా? దేవుడు చెప్పాడా? నేనా? నేను చెప్తున్నానా? దేవుడు చెప్పాడమ్మా. మరి నిర్ణయం మీరు తీసుకోవాలి. అప్పుడు కనక ప్రియులారా, దేవుడు మనకు తినే విషయంలో ఈరోజు స్వాతంత్ర్యం ఇచ్చాడు. కనుక నీకు ఇష్టమైతే తిను, కష్టమైతే మానుకో. అంతేగాని ఎవరో తినాలనిపించి తింటున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్లో ఉమ్మేసి వాడిని కుమ్మేసి నువ్వు అసలు విశ్వాసివే కాదు అంటే నిన్ను దేవుడు క్షమించడు. ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కొన్ని కొన్ని తింటేనండి మనకు ఆరోగ్యానికి సహకరించవు కదా. ఆరోగ్యానికి కొన్ని మంచిది కాదు, కాబట్టి ప్రక్కకు పెట్టు. నీకు ఆరోగ్యం బాగోదు అనుకుంటే ప్రక్కకు పెట్టు. పంది ఉందండి, దానికి బాగా ఎక్కువ క్రొవ్వు ఉంటుంది. దాన్ని తినడం వలన మనం ఎక్కువగా తిన్నవాడు అనారోగ్యం తెచ్చుకుంటాడు.
కనుక జాగ్రత్తపడు. ఎవడైనా ఇష్టపడి తింటున్నాను అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం అనేది మంచిది కాదు. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న వాక్యాలను మనం పరిశీలించి ఏమండి చక్కగా దేవుని కోసం మంచి నిర్ణయాలు తీసుకొని మనం బ్రతకాలి. దేవుని వాక్యం మనం ఎలా చదవాలి, రెండు విషయాలు చెప్పాను. బైబిల్ అనగానేమి, దానిని ఎలా చదవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.